హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇట్స్ మీ రాజేష్ పటేల్. చాలా రోజులు అవుతుంది కదా నేను కెమెరా ముందుకు రాక అండ్ యూట్యూబ్లో వీడియోలు పెట్టక. దెన్ యాక్చువల్గా ఏంటంటే మంచి అప్డేటెడ్ ఎక్విప్మెంట్తో, అంటే ట్రావెల్ అప్డేటెడ్ ఎక్విప్మెంట్తో ఒక మంచి వీడియో తీద్దాం అనుకున్నా. అంటే బైక్, గోప్రో, కెమెరాస్ ఇట్లాంటివి అన్నీ అప్డేట్ చేసి మంచి వీడియో తీద్దాం అనుకున్నా. బట్ మనం అనుకున్నవన్నీ జరగవు కదా, సో మన దగ్గర ఏమైతే ఉన్నాయో వాటితోనే వీడియో స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ ఫ్యూచర్లో మేబీ అప్డేట్ అవ్వచ్చు. దెన్ ఇప్పుడైతే మన దగ్గర ఉన్న వాటితోనే వీడియోలు చేయాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రిప్. అది యాక్చువల్గా మేము నిన్న బయలుదేరాలి, బట్ ఏమైందంటే మన బైక్ తెలుసు కదా ఎవర్గ్రీన్ బైక్, అది కొంచెం ట్రబుల్ ఇచ్చిందనమాట. ఆ రిపేర్ మెకానిక్ చేశాడు, అయింది. బట్ ఇంకా ఇంటర్నల్గా కొన్ని మాడిఫికేషన్స్ ఉంటాయి కదా, అది మనం మాత్రమే చేయాలన్నమాట. సో లైటింగ్ ఇలాంటివి నైట్ అంతా కష్టపడినాం, చాలా డిలే అయింది. ఏదో చేయబోయి అది ఏదో అయింది, ఎక్కడికో పెంట పెంట అయింది అనమాట. దానివల్ల చాలా డిలే అయింది, ఆల్మోస్ట్ నైట్ 10-11 అయింది అనమాట. ఆ టైంలో కూడా ప్లాన్ చేశాడు వినయ్, కానీ ఎందుకో నాకే ఒక బ్యాక్ స్టెప్ వేయాలనిపించింది. దెన్ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం, నిన్న అంతా ఫుల్ డే వర్క్ అయ్యేసరికి మార్నింగ్ లేవలే, సో మళ్ళీ డిలే అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మేము నిన్న బయలుదేరితే మీకు అడిషనల్గా ఇంకొక డే ట్రిప్ వచ్చేది, బట్ అది స్కిప్ చేయాల్సి వచ్చింది. ఓకే, మనం ట్రావెలింగ్లో మాట్లాడుకున్నాం, అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి ఆ కథ అంతా. చలో ఈరోజు మొత్తం ఓన్లీ ట్రావెల్ వీడియో మాత్రమే ఉంటుంది, యాక్చువల్ లొకేషన్ వీడియో మాత్రం రేపు వస్తుంది అనమాట. ఈ వీడియో ఓన్లీ మా జర్నీ వీడియో మాత్రమే, జర్నీలో మేము ఎవరిని కలుస్తామో, అసలు మా జర్నీ ఎలా ఉంటుందో అవన్నీ ముందు ముందు మీరే చూడండి. చలో అండ్ టేక్ దిస్ హెల్మెట్. సో ఈజ్ మిస్టర్ వినయ్. ఓ నైస్ టు మీట్ యూ వినయ్, మనందరికీ పరిచయమే కదా. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే, టైం 11 అవుతుంది కరెక్ట్గా. కెమెరా పెట్టుకొని బండి మీద పోతుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. అసలు దారిలో మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఒకసారి అక్కడ మా అమ్మ ఉందన్నమాట, మా అమ్మను కలిసేసి వెళ్ళిపోదాం. ఇక నిన్న యాక్చువల్గా ఈ ఒక్క సెటప్ చేయడానికి మాకు ఒక 2 అవర్స్ పట్టింది. అంటే ఇది డైరెక్ట్ బ్యాటరీ కంట్రోలర్ ఇచ్చిందనమాట. మేమేమనుకున్నాం ఇక్కడ ఒక స్విచ్ ఉంటే దీనికి, అంటే ఇది యాక్చువల్గా ఫోన్ హోల్డర్ విత్ ఛార్జింగ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో తిరుగుతాం కదా, మాకు ఛార్జింగ్ ఇష్యూ లాస్ట్ టైం సోమశీల ట్రిప్లో చాలా వచ్చింది. సో అందుకే ఈసారి ఆ ఇష్యూ ఉండకూడదని చెప్పి మేమే ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట. ఏ వెల్కమ్ బ్యాక్ అగైన్. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అమ్మను కలిసినాం అనమాట. టూర్కి వెళ్తున్న అమ్మ అని అన్న, ఆబ్వియస్లీ అమ్మ ఫొట్టు ఫొట్టు తిట్టింది బండి మీద అంత దూరం ఏంట్రా అని. అట్లా ఉంటుంది ఎఫెక్షన్, అంటే ఇన్ని బస్సులు ఉన్నాయి కదా బండి మీద ఎందుకు పోతానో అని తిడుతుంది మా అమ్మ. అందుకే ఇలా చెప్పిన అనమాట, మా స్ట్రెస్ బూస్టర్ ఈ బైక్ అమ్మ, ముసలిలో అయినాక బస్సులో పోతానులే అని చెప్పిన. క్రేజీ కదా. అండ్ ఎక్కడికనేది ఇంకా నేను చెప్పలేదు కదా, చెప్తా పెట్రోల్ కొట్టించాక చెప్తా. చలో వచ్చేసింది పెట్రోల్ బంక్, మనం పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇప్పుడు 990 మస్తు కదా. ఫుల్ ట్యాంక్ అయిందా? ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ అయింది వినే. యాక్చువల్గా ఉన్నట్టుంది ఇందులో, ఇంకా వెళ్ళడానికి 1000, రావడానికి 1000 రూపీస్ పెట్రోల్ అవుతుంది అనమాట. బాబా వేరే లెవెల్ అసలు. వర్త్ వర్మ వర్త్. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవే అనమాట. ప్రజెంట్ మేము వచ్చేసి భువనగిరి ఫోర్ట్ దగ్గర ఉన్నాము. సో దీని హిస్టరీ కూడా చాలా బాగుంటుంది, అండ్ అదంతా ఒకే రాయి అనమాట, చాలా పురాతన కాలం నాటిది ఇది. మనం దాన్ని ఒకరోజు ఖచ్చితంగా మంచి వీడియో తీద్దాము. అండ్ నేను ఇప్పటివరకు నేను చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నా అని. నేను వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసి యాదగిరి గుట్ట కాదు, యాదగిరి గుట్ట కాదు, మేము వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసి భద్రాచలం. ఇక్కడ ఎందుకు ఆయన అంటే నేను చేయాల్సిన ఒక పని ఉంది, మనం చేసే ఫస్ట్ పని ఇది. ఇదన్నమాట మనకు కావాల్సింది. చలో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:47 అవుతుంది. భద్రాచలం రీచ్ అయ్యే వరకు ఎంత టైం పడుతుంది? ఈవినింగ్ అయితే 340 కిలోమీటర్స్. హైదరాబాద్ నుంచి భద్రాచలం? అవును. సరే, హైదరాబాద్ టు వరంగల్ హైవే వదిలేసి దెన్ తొర్రూరు హైవే పట్టుకున్నాం అన్నమాట. పట్టుకోవడం అంటే పట్టుకోవడమేం కాదు,
జస్ట్ ఇప్పుడే వరంగల్ హైవేకి బాయ్ చెప్పి తోర్రూర్ హైవేకి హాయ్ చెప్పాం. యాక్చువల్గా నేను అక్కడ రికార్డ్ చేశాను గోప్రోలో, రికార్డ్ అవ్వలేదు. ఎందుకంటే దిస్ ఎండ అండ్ దిస్ రోడ్, ఈ గోప్రో, ఈ అన్నీ చాలా కష్టమే, బహుత్ కష్టమే. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ హీట్ అయింది అనుకోండి గోప్రో ఖచ్చితంగా ఆగిపోతుంది. అసలు బ్లాగర్ అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా, ఇది కూడా ఒక కష్టమే. ఇదేంటా అని చూస్తున్నారా, నవ్వకండి. ఓకే, అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్చువల్గా నా రైడింగ్ గ్లౌజెస్ ఉన్నాయి కదా, అంత కంఫర్ట్ లేవన్నమాట, చాలా రోజులు అవుతుంది కదా, ఫ్లెక్సిబుల్ లేవు. అదే ఇదైందనుకోండి, మంచిగా ఆరామ్స్గా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి, ఈజీగా మనకి పట్టుకుంటే బాగున్నాయి అన్నమాట. పటేల్ గూడెం అంట, అట్లుంటుంది మనతోనే. ఇట్స్ మీ రాజేష్ పటేల్ అట్ పటేల్ గూడెం. కరెక్ట్గా ఇక్కడ నుంచి తొర్రూరు ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది, 100 కిలోమీటర్స్కి స్టాప్ తీసుకుందామని చెప్పిన. ఫుల్ గాలి వస్తుంది అనమాట, ఆ గాలికి నాకు తెలిసి వాయిస్ అనేది రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు, ఐ థింక్ అవుతుంది కావచ్చు, బట్ ఫుల్ నాయిస్ ఉంటుంది ఖచ్చితంగా. భద్రాచలంకి బస్లో ట్రైన్లో హాయిగా వెళ్ళొచ్చు కదా, బైక్ పైన ఎందుకు అని అంటే అదొక పర్పస్ ఉందిలేండి, మీకు లాస్ట్లో తెలుస్తుంది ఆ పర్పస్, మేము ఎందుకు బైక్ పైన రావాల్సి వచ్చింది భద్రాచలంకి అని. దెన్ వీ విల్ డిస్కస్ లేటర్, ఎస్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో, నో ఇష్యూ. లెఫ్ట్ భద్రాచలం పోతే 180 కిలోమీటర్లు, సో మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనం వెళ్ళేది భద్రాచలం, స్ట్రేట్ వెళ్తే సూర్యాపేట వస్తుంది. ఫైనల్గా భద్రాచలం రోడ్ ఎక్కేసాము. నాకు ఇది దారుణంగా డిస్టర్బ్ చేస్తుంది, ఎక్కడైనా స్టాప్ తీసుకొని ఇది పెట్టించాలి. ఇది ఒకటి. నెక్స్ట్ నేను వేసుకున్న ఈ జర్కిన్ కూడా ఫుల్ సౌండ్ వస్తుంది. కొంచెం స్పీడ్ 60 దాటినామంటే లలలలలలల అంటనే ఉంది. మనం జర్నీ చేసేటప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఉంటే మాత్రం మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా దానిపైకి వెళ్తుంది అన్నమాట. అందుకే మీరు ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, ఏ భద్రాచలం దాకా ఇట్లనే ఉంటుంది ఏంది రోడ్డు, ఇట్లయితే బౌత్ కష్టే. వెల్కమ్ టు తొర్రూరు. సో మనం రైట్ వెళ్ళాలి, హనుమకొండ ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు, లెఫ్ట్ వెళ్తే ఖమ్మం 70 కిలోమీటర్లు, రైట్ వెళ్తే ఇదే అండి తొర్రూరు. అంటే ఇందులో ఏంటంటే మేము ఇక్కడ స్టాప్ తీసుకుందామని అనుకున్నాం కదా, ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ వచ్చినాం కాబట్టి మనం స్టాప్ తీసుకోవాలి ఇక్కడ. ఈ తొర్రూరు దాటాక ఏదైనా మంచి ప్లేస్ చూసి హాయ్ ఒక 1/2 గంట కూర్చుందాం. కొంచెం మాకు ఇక్కడ లొకేషన్ మంచిగా అనిపించింది, అక్కడికి వెళ్తున్నాం. ప్రియత్తమ్మ, రైట్ 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 రైట్, కట్టి పడుకో వినయ్. ఇటు పొలాలు, అక్కడ చిన్న వాగు, ఒక 1/2 గంట రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడ. ఇది ఉందా క్యాంపింగ్ టెంట్? ఇది మేము ఎక్కడ పోతే ఇక్కడ గుడిసెలాగా వేసుకొని లోపల పడుకుంటాం. రైటేనా? ఓహో, లెట్స్ గో. రోడ్డు మాత్రం దారుణంగా ఉంది. ఈ రోడ్లో నేను ఇంకా 140 కిలోమీటర్లు వెళ్ళాలి. టైం వచ్చేసి 3:50. లెఫ్ట్ వెళ్తే కేసముద్రం, రైట్ వెళ్ళాలి మహబూబాబాద్ రైట్. ఐ థింక్ అట్లీస్ట్ ఈ రోడ్ అన్నా మంచిగా ఉండాలి. అబ్బా వీళ్ళు ఎవరో కానీ గొప్పలే, నిజంగా నేను వస్తున్నానని రోడ్ వేపిస్తున్నారు. థ్యాంక్ యూ బాయ్స్ అన్న, థ్యాంక్స్ అన్న, పెద్దన్న థ్యాంక్ యూ. ఏ పర్లేదు, రోడ్ వేసారు అబ్బా. వాళ్ళకి ఎట్లా తెలిసింది అంటూ మన ఇద్దరం వస్తున్నామని? అబ్బో నువ్వు వస్తున్నావనా, అయ్యా బాబోయ్. ఓన్లీ అక్కడనే వేసిళ్ళు, ఏంది హీరోలు, నా థ్యాంక్స్ నాకు ఇచ్చే అన్నలు. టేక్ యూ, టేక్ టేక్ వినయ్. క్రేజీ ట్రావెలింగ్లో ఆ మాత్రం మజా ఉంటేనే ఊపు వస్తుంది అన్నమాట ఇంకా వెళ్ళాలని, లేకపోతే చాలా కష్టం. బాగుంది, ఇట్లా ఇట్లాంటి ఈవినింగ్ టైంలో ఇట్లాంటి వెదర్లో ఇట్లాంటి రోడ్ల పైన ఇట్లాంటి పొలాల మధ్య నుంచి వెళ్తుంటే అదొక మజా వస్తుంది. కొంచెం రోడ్డు బాగుంటే బాగుండేది. ఇంకా వీళ్ళకి గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉన్నట్టుంది. అరే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నుండి చూస్తున్నారు రోడ్డుకి అటు ఇటు పొలాలే, అసలు ఫుల్గా ఫుల్ వాటర్ చూడండి, మళ్ళీ పొలాలే, క్రేజీ. అసలు ఇట్లా పొలాల మధ్య నుంచి వెళ్తుంటే కొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది. లొకేషన్ చూడండి ఎట్లున్నాయో,
అప్పటి నుంచి నేను ఇదే చెప్తున్నా అని బోర్ కొడుతుందా? ఆ బోరేం కాదండి. మీరు ఇక్కడ ఇలా ఇప్పుడు ఈ టైంలో ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే దాన్ని మీకు అనిపించేది మందసార్లు చెప్పినా సరే చాలా తక్కువే అని. దాట్స్ క్రేజీ ఫీలింగ్. చాలా అంటే చాలా బాగుంది. చూసావా ఎన్ని కళ్ళు చెట్లు ఉన్నాయో? ఇది మొత్తం కళ్ళు అడ్డాలా అనే ఉంది మొత్తం. చూడు ఎన్ని చెట్లు ఉన్నాయో. సరే పద యాక్చువల్గా వినయ్కి కళ్ళు తాగాలని ఉందంట. ఓకే ఇక్కడ ఫుల్గా మందు ఉన్నారు కదా, ఆగేద్దాం. నువ్వు ఒక్క మీద తాగుతావు కదా వినయ్, అంటే నేను డ్రైవింగ్ చేస్తే కదా, సో డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అన్నమాట. ఓకేనా? డ్రైవ్ చేసేటప్పుడు తాగకూడదు, ఎంత తాగాలని ఉన్నా తాగకూడదు. ఓకేనా? ఉందా చిన్నది? ఎంత బాటిల్? ఒకటి ఇది లీటర్కి 100నా? ఓకే లీటర్కి 100, అదే మా ఊర్లో అయితే 100 రూపాయలకి 2 లీటర్లు ఇస్తారు. షిట్. పెద్ద బాటిల్ తీసుకొని ఒక్కని తాగుతావు చెప్పు మరి. నువ్వు పెద్ద బాటిల్ తీసుకొని ఒక్కని తాగుతావు అంటే తాగు. వావ్, ఈ లొకేషన్లో ఆడ కూర్చొని కళ్ళు తాగి ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ పెడితే ఉంటుంది, వేరే ఉంటుంది. అడుగు పెద్ద బాటిల్. మా ఊర్లో ఇప్పుడు 150కే వస్తారు. సరిపద రావి చాలే తాగిన కాడికి. చలో వెయిట్. మొత్తానికి అయితే వినయ్కి కళ్ళు తాగిపించిన చాలు మనకి, మనం అనుకున్నది చేయాలన్నమాట. దట్స్ ఇట్. వెల్కమ్ టు మహబూబాబాద్, షార్ట్కట్లో మహబాద్ అని అంటారు అనమాట. మీరు భద్రాచలం వెళ్ళే వాళ్ళు ఫస్ట్ రావాల్సిన రైల్వే స్టేషన్, అంటే మీరు రైల్ ప్రిఫర్ చేస్తే ఫస్ట్ రావాల్సిన రైల్వే స్టేషన్ వచ్చేసి మహబాద్ అనమాట. మహబాద్ నుంచి మీకు బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్, అంటే 2 అవర్స్ జర్నీ చేసుకోండి గట్టిగా. లొకేషన్ మాత్రం కిరాకు ఉంది కదా, మహబాద్ నుంచి ఇల్లందు వెళ్ళే దారి అనమాట ఇది. అప్పుడే మా కొండలు కూడా టచ్ అవుతున్నాయి. అండ్ అక్కడ ఇక్కడ నుంచి కొంచెం ఫారెస్ట్ ఏరియా టచ్ అవుతుంది మనకి. భలే ఉంది అసలు లొకేషన్. వెల్కమ్ టు ఇల్లందు. మనం వచ్చేసాం ఇల్లందుకే. ఇక్కడ నుంచి కొత్తగూడెం వెళ్ళాలి, కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్ళాలి. ఓ టైం వచ్చేసి 6:10 అవుతుంది, చీకటి పడుతుంది మెల్లిమెల్లిగా. నా మైండ్లో ఏం రాను అవుతుంది తెలుసా? ఒకవేళ ఇక్కడ నా బండి ఆగిపోతే క్రేజీ. కొత్తగూడెం ఇటు పాలవంచే అక్కడ రైట్ పోతే కొత్తగూడెమా, స్ట్రైట్ పాలవంచే భద్రాచలం. ఓకే. ఎంత పొడుగు ఉంది బ్రిడ్జ్ ఇది కదా, 1 కిలోమీటర్ ఉంటుందా? వచ్చేసాం మనం, వచ్చేసాం. వెల్కమ్ టు భద్రాచలం. సో మన తెలంగాణ అయోధ్య అంటే మరీ బాగుంటుంది. ఇదేనండి భద్రాచలం. ఫస్ట్ మనం ఈరోజు నైట్ ఎక్కడ పడుకోవాలి అనేది ఆలోచించాలి. శ్రీ సీత రామచంద్ర స్వామి దేవస్థానం. ఇది ఉంది కదా రివర్ ఉంది కదా, టెంపుల్ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఈ రివర్ సైడ్ ఎక్కడైనా మనం క్యాంపింగ్ టెంట్ వేసుకునే ఫెసిలిటీ ఉంటుందో చూద్దామా? ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మేము ఈరోజు నైట్ ఎక్కడ పడుకోవాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి రైట్ సాయిబాబా టెంపుల్. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నా, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఈ భద్రాచలం రావడం, నేను భద్రాచలం టెంపుల్ని చూడడం కూడా. భద్రాచలంలో ఎక్కడ చూసినా టెంపుల్సే కనబడుతున్నాయి. దేవస్థానం ఉన్న ప్లేస్లో ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి అఫ్కోర్స్, అది మనం చాలాసార్లు చూసాం. సోమశీలలో కూడా చూసాం కదా, చాలా టెంపుల్స్ ఉన్నాయి సోమశీలలో. సో అలా అనమాట. టెంపుల్ దగ్గర రాగానే ఒక రకమైన స్మెల్ వస్తుందండి, అదైతే ఎంత బాగుంటుందో అదనమాట టెంపుల్. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చినాం అనుకో వేరే ఉంటుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. దట్స్ ఇట్. సూపర్. ఇటు సైడే గోదావరి కరకట్ట ఉన్నది, ఒకసారి అక్కడికి వెళ్ళేసి వద్దాం. యాక్చువల్గా మీకు చెప్పాలి, ఇక్కడ ఇద్దరు పరిచయమయ్యలు, ఒకరు అఖిల్ అండ్ కళ్యాణ్ అని. వేరే లెవెల్. వాళ్ళు అగ్రికల్చర్ సీడ్స్కి సంబంధించిన కంపెనీలో వర్క్ చేస్తారంట.
వైరల్ వల్ల మాట్లాడేళ్ళు, వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ ఆ ఫ్లో అనేది మిస్ అవుతుంది అని చెప్పి అట్లనే మాట్లాడుకుంటున్నాం. సో మీకు అనిపిస్తుందా అదే గోదావరి నది ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. అండ్ మీకు ఇంకొకటి క్యాంప్ మేము ఈరోజు వేసుకునే క్యాంపింగ్ ఎక్కడ ఆ లొకేషన్ మీకు చూపిస్తాను. సో ఇది గోదావరి నది అన్నమాట. ఐ థింక్ గోప్రోలో కనిపించట్లేదేమో. ఇప్పుడు సింపుల్ చెప్తా, నా రైట్ సైడ్లో ఉంది గోదావరి నది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో అక్కడ నుంచి పైనకెళ్ళి వచ్చినాం మనం. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకోండి, నో ఇష్యూ, ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడం అని చెప్పిండు. స్టెప్స్ పైన వేసుకోమన్నారు, ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయరని చెప్పారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ప్రజెంట్ టైం వచ్చేసి 2:00 అవుతుంది. ఇది మా క్యాంపింగ్ సెటప్ అన్నమాట. భద్రాచలంలో గోదావరి నది ఒడ్డున క్యాంపింగ్ వేసుకున్నాము. దెన్ ఈరోజు మొత్తం జర్నీ అయింది కదా. సో రేపు పాపికొండలు వీడియోస్ వస్తాయి. రేపు పొద్దున్నే 6:00 మేము వెళ్దామని డిసైడ్ అయినాం. చూడండి, ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఆల్రెడీ వినయ్ పడుకున్నాడు, దెన్ నేను కూడా పడుకోవాలి. అండ్ రేపు కలుద్దాం. దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోలో ఇంతే. ఇట్స్ మీ రాజేష్ పటేల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భద్రాచలం. బై బై.